ఈరోజు జనవరి 12వ తారీఖు భారత దేశ ఔన్నత్యాన్ని మరియు గొప్పతనాన్ని పాశ్చాత్య దేశాలకు గాని ప్రపంచం మొత్తం కూడా తెలియజేసిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద గారి 160వ జయంతి సందర్భంగా ఈరోజు నర్సంపేట నియోజకవర్గంలో నర్సంపేట పట్టణంలో యువకులందరి ఆధ్వర్యంలో గణంగా నిర్వహించడం జరుగుతుంది. స్వామి వివేకానంద గారు భారతదేశం యొక్క గొప్పతనాన్ని తన వాక్చాతుర్యంతో మరియు తన యొక్క గొప్పతనంతో తన గొప్ప కొటేషన్స్ ద్వారా పాశ్చాత్య దేశాలకు భారతదేశ ఔన్నత్యం ఏ రకంగా ఉంటుందో తెలియజేసిన మహోన్నత వ్యక్తి. ఉదాహరణకు పాశ్చాత్య దేశాలలో ఒక సంభాషణ మొదలయ్యేటప్పుడు లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని వాళ్ళు ఎప్పుడైనా సరే ప్రారంభిస్తారు. అదే మన స్వామి వివేకానంద గారు ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఒక సంభాషణ మొదలుపెట్టేటప్పుడు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ప్రారంభించారు. ఆ ఒక్క పదానికే ఆ ఆడిటోరియం అంతా లేచి కూడా కరతాళ ధ్వనులతో ఆ సంభాషణకు వాళ్ళు గౌరవం ఇచ్చారు. అంటే మన భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తిని ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక సోదరిమణిలాగా చూసుకుంటామని మన ప్రపంచ దేశాలకు చాటిన మహోన్నత వ్యక్తి మన స్వామి వివేకానంద గారు. అలాగే ముఖ్యంగా స్వామి వివేకానంద గారు అంటే గుర్తుకొచ్చేది యువత. ఆయనే యువత ఎంత ముందు చూపుగా ఉండాలో, చురుకుగా ఉండాలో, యువత శక్తి ఏంటో, మనందరం కలిసి యువశక్తి అందరం కలిస్తే సమాజానికి ఎంత గొప్పగా మనం పనిచేయగలుగుతామో, ఏ రంగంలోనైనా సరే ఈరోజు అన్నిటికంటే ముఖ్యమైన మార్గం సేవా మార్గం అని చెప్పి వివేకానంద గారు తెలియజేశారు. మన నర్సంపేట నియోజకవర్గంలో కూడా మన నర్సంపేట నియోజకవర్గ యువత, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ యువకులందరం కూడా ఈరోజు స్వామి వివేకానంద గారు చూపిన సేవా మార్గాన్ని ఆదర్శంగా తీసుకొని భారతీయ జనతా పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ యువకులను కానీ అందరం కూడా ఎక్కడ ఆపద వచ్చినా మాకు స్ఫూర్తి స్వామి వివేకానంద గారు ఆయన చూపిన సేవా మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంతకుముందు కూడా నర్సంపేట నియోజకవర్గంలో ఎట్లాంటి ఆపద వచ్చినా కానీ అక్కడ ఉన్న యువకులందరూ కూడా ఆయా కుటుంబాలను ఆదుకోవడంలో చురుకైన పాత్ర వహిస్తున్నారు. నర్సంపేట నియోజకవర్గ యువకులు స్వామి వివేకానంద గారు చూపెట్టిన సేవా మార్గంలో నడుచుకుంటూ తెలంగాణ యువతకందరూ కూడా నర్సంపేట నియోజకవర్గ యువకులు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. దానితోపాటు ఈరోజు యువకులందరూ కూడా అన్ని రంగాలలో అంటే ఈరోజు సమాజంలో ముఖ్యంగా సమాజ సేవ చేయడానికి కానీ కొన్ని కుటుంబాలకు ఆధారంగా కానీ ఆదర్శంగా కానీ నిలబడాలంటే రాజకీయ రంగం కూడా యువకులందరూ ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. యువశక్తి అంటే అక్కడ ఉన్న ఆ ఊళ్ళో ఉన్న సమస్యలను కానీ అక్కడ ఉన్న సమస్యలను కానీ అన్నీ మీదేసుకొని పనిచేయాల్సిన శక్తి సామర్థ్యాలు ఈరోజు యువకులకు ఉన్నాయి. యువకులందరం కలిసి నవ సమాజ నిర్మాణంలో ఈరోజు స్వామి వివేకానంద గారు చూపెట్టిన మార్గంలో మంచి సమాజ నిర్మాణంలో మనం పాత్ర వహిద్దాం. అలాగే ఈరోజు నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న నర్సంపేట హెడ్ క్వార్టర్, మన హెడ్ క్వార్టర్లో ఎన్నో పెద్ద రాజకీయ నాయకుల విగ్రహాలు చూసాం, ఎంతో స్వతంత్ర సమరయోధుల విగ్రహాలు కూడా ఉన్నాయి. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన స్వామి వివేకానంద విగ్రహం లేకపోవడం అనేది ఒక ఆలోచించవలసిన విషయం. ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న యువకులందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవడదని భారతీయ జనతా పార్టీ యువకుల తరఫున ఈనాడు నర్సంపేట పట్టణంలో స్వామి వివేకానంద విగ్రహం ఏర్పాటు చేయడానికి మేము ముందుకొచ్చాం. అలాగే దాని ఒక సెంటర్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆ సెంటర్లో మాకు పర్మిషన్ ఇవ్వాలని ఈ రోజున నర్సంపేట మున్సిపల్ కమిషనర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడానికి కూడా ఈరోజు మేము అక్కడికి వెళ్తున్నాము. మీడియా మిత్రుల ద్వారా కూడా మేము మాకు సులువుగా పర్మిషన్, రాజకీయాలన్నిటి పక్కకు పెట్టి ముఖ్యంగా యువకులందరికీ స్ఫూర్తిదాయకుడు, భారతీయ సంస్కృతిని ఔన్నత్యాన్ని అన్ని దేశాలకు తెలియజేసిన స్వామి వివేకానంద గారి విగ్రహానికి వెంటనే మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా ఈ వేదికగా
మీడియా మిత్రుల సమక్షంగా మేము మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ చైర్మన్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. రాజకీయాలను దృష్టిలో పెట్టుకోకుండా మాకు వెంటనే పర్మిషన్ ఇవ్వండి. మేమందరం రెడీగా ఉన్నాం. మంచి సెంటర్ వరంగల్ రోడ్ సెంటర్ అయినా మన అంబేద్కర్ సెంటర్లో మన అంగడి సెంటర్లోనైనా సరే యువతందరికీ స్ఫూర్తిదాయకుని విగ్రహం మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చిన పెద్దలు మీడియా మిత్రులు మరియు సోదరులు యువకులు అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు.